రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంకు చెందిన జగన్ రెడ్డి తన ఇంటి వద్ద అన్నం వండి ఆ అన్నంతో బాల్స్ తయారు చేశాడు. ఆ బాల్స్ తో ఎలా ఆడుకోవాలో ఆడి మరీ చూపించాడు. మామూలుగా మనం వండిన అన్నం ముద్ద నేలకేసి కొడితే అటే అతుక్కుంటుంది. కానీ జగన్ రెడ్డి వండిన అన్నం ముద్దలు స్ప్రింగు బంతులాగా ఎగరడం చూపురులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. యాక్చువల్లీ రైస్ ఎట్లుందంటే మంచిగా విడిపోయే ఉంటుంది, మెత్త అయితే అన్నం, కానీ అరగట్లేదు, అసలు రబ్బర్లా సాగుతుంది. సింపుల్ ఇవ్వండి ఒకసారి, ఇట్లా వేస్తా సార్ అన్నం ఎక్కడ సార్ చూడండి సార్, చూస్తురా అంటే మోర్ పెట్టి ఏం చేద్దామనుకుంటారు మీరు? మోర్ అనేది మీరు చెప్తారు కదా మాకు, సరే రైస్ మంచిగా ఉందా అంటే తీసుకుంటాం. మీరు తయారు చేయరు డోలో పంపిస్తారు మీకు, మీరు తయారు చేసినట్టు మేము సార్ మంచి రాయ మంచి రాయ చెప్పి తీసుకుపోదాం. బాల్స్ తయారు చేసే బియ్యం ఈ దుకాణంలోని దొరుకుతాయంటూ సిరిసిల్ల పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్ ముందుకు వచ్చి బాల్స్ తయారు చేసి వాటితో ఆడి చూపించాడు. అసలు ఈ బాల్స్ రహస్యం అతడు చెప్పాడు. పట్టణంలోని ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ నుండి ఇంటికి బియ్యం తీసుకుని వెళ్ళాడు. ఈ బియ్యంతో వండిన అన్నం రెండుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి తిన్నాడు. అంతే, ఈ అన్నం తిన్న ఇంట్లో వారందరికీ కడుపు నొప్పి లేసింది. ఎన్నడూ లేని విధంగా ఇంట్లో వారందరికీ కడుపు నొప్పి లేవడంతో తేడా ఎక్కడ జరిగిందంటూ తినగా మిగిలిన అన్నాన్ని పరిశీలిస్తే అది జిగటగా మారడం గమనించాడు. వెంటనే అన్నం ముద్దలను బాల్సం చేసి వాటితో ఆడగా అవి రబ్బర్ బంతులా ఎగరడంతో అతడు ఆవేశానికి లోనయ్యాడు. బియ్యం కొన్న సూపర్ మార్కెట్కు వచ్చి యాజమాన్యంతో ప్లాస్టిక్ బియ్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారంటూ వాగ్వాదానికి దిగాడు. ఇప్పుడు కూడా జరగలేదు ఇట్లా విడిపోయి ఉన్న రైస్ మెత్తుకుందా చూసా గమ్లకి ఎట్లా పోతుంది విడిపోతుంది చూసా గమ్లకి ఎట్లా విడిపోతుంది ఇప్పుడు అదే తీసుకొచ్చినా కానీ అది తీసి చూపించట్లా చూడండి అవి చూడు సాగుతుంది రబ్బర్ లెక్క ఎట్లా ఎట్లా తీసుకుపోతుంది అంతేనా.